హాయ్ యూవర్స్, అందరికీ నమస్కారం. అండ్ మనతో పాటు ఉన్నారు విక్రమ్ సిరికొండ గారు అండ్ టచ్ చేసి స్టూడియో డైరెక్టర్. హాయ్ సార్. హలో హలో. ఫస్ట్ టిఎఫ్పిసి ప్రేక్షకులందరికీ మై బిగ్ హలో అండ్ లవ్. అండ్ మూవీ సెకండ్ రిలీజ్ కాబోతుంది, అండ్ ఎలా ఉంది ఇంటర్వ్యూస్? బిజీగా ఉన్నారు? క్వైట్ గుడ్, ఎక్సైట్మెంట్లో ఉన్నాను. బిజీ కంటే కూడా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది అనేది. వెరీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ విల్ లవ్ ద మూవీ, పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్ బై ద మూవీ. ఎవరిని నిరాశపరచదని అనుకుంటాను. సో ఫింగర్స్ క్రాస్డ్. గుడ్. అండ్ టచ్ చేసి చూడు, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ దిస్ ఎ లాట్ ఆఫ్ పవర్. అండ్ ఇన్ని రోజులు యూనో స్క్రీన్ ప్లే చేసుకుంటూ వచ్చారు, అండ్ ఇప్పుడు మీరు డైరెక్టర్ టచ్ చేశారు, సో ఎలా ఉంది మీ ఫీలింగ్? యా, వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై గోల్ యాక్చువల్లీ. దిస్ ఇస్ మై విజన్ టు హ్యావ్ టు బికమ్ ఎ డైరెక్టర్. దీంతో నేను ఫిలిం ఫీల్డ్కి వచ్చాను. సో లాట్ ఆఫ్ పెద్ద జర్నీ తర్వాత బికమింగ్ అ డైరెక్టర్, ఆబ్వియస్లీ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. దిస్ వాట్ ఐ వాంట్, అండ్ ఎస్పెషలీ మై ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీబడి ఇస్ హ్యాపీ. సీయింగ్ దేర్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈస్ వెరీ హ్యాపీ టు సీ మీ యాజ్ అ డైరెక్టర్, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీరు డైరెక్టర్ అవుతుంటే మీకు తెలిసిన నెట్వర్క్ కానీ కంప్లీట్ ఫస్ట్ పర్సన్ will feel more happy? My dad. That. Okay. Cheppara nen ee year lopla director avutanu ila discussion ante family madhyalo discussions. I was a long back director, but I was very particular, and I know first movie I was very particular to debut, but no compromises. Okay. Late ana paraledu. So the production arms, the hero, the script, equally all the three are very important to me. So I was waiting for a right opportunity. Chala opportunities vachayi, few movies started, but it couldn't happen somehow. But a wait is worthwhile. Okay. A wait perfectly naaku manchi movie dorakadam, manchi banner dorakadam, very happy. Okay. And that too, like manchi anadam kante it's a very big production house, kani hero, kani casting crew, kani it's a very big. So my dad was waiting for this. ఎప్పుడు డైరెక్టర్ అవుతారని ఆబ్వియస్లీ ఉంటుంది ప్రతి తండ్రికి. అండ్ ఐ కెన్ సీ హిస్ హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్. ఐ థింక్ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు తోడైతే, సో హిస్ ఫీలింగ్ విల్ బి లైక్ అలాగే ఉంటుంది అనిపిస్తుంది. హీ వాంట్స్ టు బి, హీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. మై మూవీ అందరికి బాగా నచ్చితే హిల్ బి, అండ్ హిజ్ హ్యాపీనెస్ ఇస్ హిస్ ప్రయారిటీ టు మీ. మూవీ సక్సెస్ అదర్ సక్సెస్ లా ఫీల్ అవుతాడు. అంటే ట్రైలర్ అండ్ టీజర్ మొత్తం చూసిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ కనబడుతుంది. అండ్ అసలు టచ్ చేసి చూడు కంప్లీట్, మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ ఎవరైనా పర్సనల్గా మీకు మాట్లాడారు? టీజర్ రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్ అండి. టీజర్ వాజ్ అ షార్ట్ టీజర్, లైక్ 15 సెకండ్స్ టీజర్ అనమాట. టీజర్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో వీ ట్రై టు మెయింటైన్ రైట్ ఫ్రమ్ టీజర్ టు మూవీ ద సేమ్ రెస్పాన్స్. జనరల్గా ట్రైలర్ అంటే బెస్ట్ షార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ పెడతారు అనమాట. సో సో వీ కమ్ అప్ విత్ అ గుడ్ టీజర్, దెన్ ద ట్రైలర్, దెన్ ద మూవీ. సో ఆబ్వియస్లీ ట్రైలర్ ఎంత బాగుందో మూవీ కూడా అంతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీంతోపాటు మీరు ఓవరాల్ జర్నీ చూస్తే కంప్లీట్గా, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు, అండ్ స్క్రీన్ రైటర్, అండ్ ఆల్సో నౌ డైరెక్టర్, అండ్ ఇంకా ఏమైనా లోపల ఇంకా ఏదో కావాలి అని వెళితే? దట్స్ ద పార్ట్ ఆఫ్ జర్నీ అండి. మా మనిషి ఎక్కడ ఇప్పుడు వన్ పాయింట్ సాటిస్ఫైడ్, వన్స్ గోల్ ఈజ్ రీచ్ హీల్ సెట్ అ న్యూ గోల్. సో మై గోల్ వాజ్ టు బికమ్ అ డైరెక్టర్, టు డైరెక్ట్ ఫిలిం, నైస్ ఫిలిమ్స్. సో ఐమ్ స్టిల్ నాట్, క్రేవింగ్ ఇంకా లేదు. ఐ హావ్ టు డైరెక్ట్ మోర్ ఫిలిమ్స్. మేబీ ఆఫ్టర్ దట్ ఐల్ సెట్ అ న్యూ, మేబీ డైరెక్టర్గా సక్సెస్ అయిన తర్వాత ఇంకో గోల్ ఎంచుకుంటారా? యా యా. అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ నార్మల్గా దిగంగానే ఫస్ట్ బాల్కి సిక్స్ కొడితే ఎలా ఉంటుందో, అండ్ మీరు డైరెక్టర్ ప్లేస్లోకి దిగంగానే మాస్ రవితేజ, మాస్ మహారాజ్, అసలు ఎలా ఒప్పించారు అంటే ఏంటి రవితేజ గారు మీకు అనుభవం? మిరపకాయ టైంలోనే ఐ వాజ్ రైటర్ ఫర్ హిస్ మూవీ మిరపకాయ. హరీష్ శంకర్ ఇస్ డైరెక్టర్, మై ఫ్రెండ్. సో పరిచయం అక్కడే ఆ మూవీ నుంచి మొదలైంది. సో హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మీ యాక్చువల్లీ. So when this movie has come to me, this story has come to me, I went and narrated, this is a story. He was confident. Story kante ekku kuda, he was confident that okay, he'll present well. And that's how it happened. Ada nachakunda athu nen cheyadu, but one story nachadam, manushu nammadam, rendu add ayyi.
అసలు ఏం చెప్పి ఒప్పించారు కథని? మీరు జనరల్లీ ఇప్పుడు మీరు చాలా మూవీస్ కథలు ఇచ్చారు, అండ్ మీ మూవీకి మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే కథ మీదే ఉంటుంది అనుకున్నాం, కానీ వకంత వంశీ దగ్గర నుంచి రాపించారు. అసలు ఏంటి, మీ కాన్ఫిడెన్స్ లేదనా లేకపోతే మీ మీద నమ్మకం? కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కథ తీసుకున్నాను. కథ తీసుకున్నాను అంటే ఐఎమ్ ఎ డైరెక్టర్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ స్టోరీ రైటర్. డైరెక్టర్ అనేవాడు ఎవరి స్టోరీని తీసుకోవాలి, రైట్ ఫ్రమ్ స్పిల్బర్గ్ టు రాజ్ కుమార్ హిరాని వరకు, టు టేక్ ఎనీ బడి. చాలామంది కథలు తీసుకుంటారు, వినాయక్ గారు మా గురు గారు, ఠాగూర్ ఇస్ నాట్ స్టోరీ రీమేక్ బట్ స్టిల్ ఇట్స్ డన్ మోర్ మచ్ బెటర్ దాన్ ఇన్ తమిళ్. సో ప్రజెంటేషన్, డైరెక్టర్స్కి ఇంపార్టెంట్ ప్రజెంటేషన్, స్టోరీ ఎవరిది అని ఇంపార్టెంట్ కదా. హౌ హీ ప్రజెంట్స్, హౌ హీ ట్రీట్స్ ద స్క్రిప్ట్, హౌ హీ ప్రజెంట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దట్స్ ద డైరెక్టర్. కథ కథ కూడా పనిచేస్తాడు, డైరెక్టర్ డైరెక్ట్ పనిచేయాలి, డైరెక్టర్ కథ కూడా పనిచేయకూడదు. సో డైరెక్టర్, ఐఎమ్ డైరెక్టర్, సో ఐ విల్ టేక్ ద స్టోరీ, ఐ కెన్ టేక్ ఎనీబడి స్టోరీస్ అండ్ యాడ్ టు మై సెన్సిబిలిటీస్, మై ప్రజెంటేషన్, మై ట్రీట్మెంట్. అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను కాన్ఫిడెంట్ కాబట్టి ఐ కెన్ టేక్ ఎనీవెనీ, నాకు నచ్చిన స్టోరీ తీసుకున్నా, అలాగని నచ్చని కాదు. సో దిస్ వాజ్ మోర్ ఛాలెంజింగ్, లైక్ యూనో, కథ వచ్చింది కమర్షియల్, ఐ వాంటెడ్ డెబ్యూ మై మూవీ, ఫస్ట్ డెబ్యూ మూవీ ఇలా ఉండాలి అలా ఉండాలని కలగా ఉన్నాను. బట్ కమర్షియల్ ఫార్మ్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ వచ్చింది, దట్ వాజ్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. సో ఓకే, లెట్స్ టేక్ దిస్ ఛాలెంజ్ అనుకున్నాను, నాకు తగ్గట్టు నా సెన్సిబిలిటీస్ యాడ్ చేసుకుంటూ దెన్ నరేటెడ్ స్క్రిప్ట్ రవితేజ. వకంత వంశీ గారు ఇచ్చిన స్టోరీని యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నారు లేకపోతే మీకు నచ్చిన విధంగా మీరు ఎసెన్స్ పోనివ్వలేదండి? ఒక వంశీ ఇచ్చిన మూవీ ఏదైతే కోర్ మా కంటెంట్ ఉందో దాన్ని మిస్ అవ్వనివ్వలేదు. సో హీ ఈస్ బిజీ విత్ హిస్ ఓన్ డైరెక్షన్. సో వెనీ స్క్రిప్ట్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి ప్రతి సీజన్. సో హీ వాజ్ బిజీ విత్ హిస్ డైరెక్షన్. సో ఐ కేమ్ అప్ ఇన్ మై ఓన్ సెన్సిబిలిటీస్ అండ్ యాడెడ్ లిటిల్ మెసేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, చిన్న యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ డూ అనమాట. సో చిన్న మంచి హిడెన్ మెసేజ్ ఉంటుంది, ప్రీచింగ్ లా కాకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఒక హిడెన్ మెసేజ్, టేక్ హోమ్ ఉంటుంది. మన ఇంటికి వెళ్ళినప్పుడు వీ కెన్ రిలేట్ అనమాట. టుడేస్ లైఫ్ స్టైల్ హెస్ బికమ్ లైక్ యూనో, సెల్ ఫోన్స్ లేకుండా ఎవరు ఉండట్లేదు. సెల్ ఫోన్స్ లేక నేను ఈవెన్ డిన్నర్ టేబుల్స్ మీద సెల్ ఫోన్స్ ఉంటాయి. స్మాల్ స్మాల్ మాంటేజెస్లో కూడా వీ ట్రై టు కన్వే దిస్ సేయింగ్ దట్ ద ఫ్యామిలీ విత్ స్టేస్ టుగెదర్, విత్ ద ఫ్యామిలీ విచ్ ప్లేస్ టుగెదర్, ఈట్స్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అంటారు. అలా ఫ్యామిలీ అందరూ కూర్చొని తినడం తగ్గిపోయింది. సో ఎవరు వాళ్ళు బిజీగా ఫోన్ సెల్ ఫోన్స్లో ఉంటున్నారు. సో స్మాల్ స్మాల్ మాంటేజెస్లో కూడా వీ ట్రై టు యూనో దిస్ సీన్ వేర్ దిస్ మాంటేజ్ వేర్ అందరు ఫ్యామిలీ అందరూ భోజనం చేస్తారు, త్రో ద సెల్స్ అనమాట, ఒక పౌచ్లో ఉంటే డస్ట్బిన్లో తనలో పడిస్తారు, అందరు సెల్ ఫోన్ తీసుకురావద్దు డైనింగ్ టేబుల్ దగ్గరికి. సో స్మాల్ స్మాల్ థింగ్స్ యూ హావ్ ట్రై టు బ్రింగ్, చెప్పి చెప్పకుండానే హద్దుకు తెలిసి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆ టైప్లో ఎంటర్టైన్మెంట్ వీళ్ళనే సరదా సరదా వెళ్తూ చిన్నగా కనపడుతుంది. సో ఐ రెడ్ ది సెన్సిబిలిటీస్ దెన్ నరేటెడ్ డెవలప్ చేసిన తర్వాత ఐ నరేటెడ్ టు కొంత షీఈస్ హ్యాపీ. సో బికాజ్ ఇట్స్ హిస్ స్టోరీ, సో ఐ హవ్ డన్ చేంజెస్ అయినా హీ హాస్ టు ఫీల్ ఇట్. సో ఆ కోర్ ఎసెన్స్ ఏదైతే ఉందో, దట్ కోర్ ఎసెన్స్ మిస్ అవ్వకుండా ఐ యాడెడ్ లిటిల్ థింగ్స్ అండ్ నరేటెడ్ హిమ్, ఈవెన్ హీ గేవ్ ది ఇన్పుట్స్ తర్వాత. స్టోరీ ఇలాంటి డిస్కషన్స్లో వచ్చినప్పుడు, సపోజ్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ చెప్పారు, ఒక లైన్ చెప్పారు, అండ్ మీ అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లీట్గా టీమ్ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ విన్నప్పుడు, సో ఇఫ్ యూ లైక్ సంథింగ్, సో యూ విల్ యూ యాక్సెప్ట్ దట్ లైన్? దట్స్ ద అది యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఈరోజు ఐ కుడ్ టేక్ ఎ గుడ్ మూవీ. సో ఐ హ్యావ్ గుడ్ టీమ్, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట, దీపక్ అండ్ మీ, వీ వర్క్ టుగెదర్. మరపకాయ గారిని కొంచెం ఇష్టం కానీ, రేజుకురం కానీ, ఇద్దరం కలిసి రాసేవాళ్ళం స్క్రీన్ ప్లే. So he is a crucial part of this project anamata. So he is my friend and writer, screenplay writer. So we are like minded, chaala like minded, and not just screenplay writer ante screen writer ga only writing parimitham ga konta, he contributes a lot. So mem iddaram the whole movie we travel, one is directing also, he was part of editing, other sessions teeskuntanu, team sessions teeskuntanu, then he was part of music, manchi music taste unnadu naakante, manchi music taste unnadu naaki. So దట్ వే మ్యూజిక్ బాగా రావడానికి కారణం అయ్యాడు. అండ్ ఈవెన్ మిక్సింగ్ లాస్ట్లో డిటిఎస్ మిక్సింగ్లో కూడా సమ్ టైమ్స్ వి మిస్ సంథింగ్ అని అడు. సో దిస్ మై, దిస్ అ ఫ్రెండ్ అండ్ దిస్ మై టీమ్మేట్ హూ సజెస్ట్ యూ, రిమైండ్స్ మీ ఆర్ యునో పుషెస్ మీ టు బెటర్ లెవెల్. సో ద టీమ్ ఇస్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద టీమ్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఏదో ఒక సినిమా పనిచేస్తున్నాను కాకుండా ఇమ్మెన్స్లీ కాంట్రిబ్యూటెడ్ అనమాట.
Okay. Right from morning to night work, sleepless nights they've gone through. Wonderful team I had. That team helped me a lot to make this movie. Good. And ఇంకొక విషయం, మీరు టెక్నాలజీ గురించి చాలా చెప్తున్నారు, అంటే ఫ్యామిలీ కూర్చొని బోన్ చేయడం కానీ ఇలాంటివంతా ఉండదు, అంటే చాలా తక్కువ అంటున్నారు. అంటే ఆర్ యూ టెలింగ్ సంథింగ్ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ వాల్యూస్ చూపించాలనుకుంటున్నారు? వీవ్ షోడ్ ద ఫ్యామిలీ రిలేటివ్స్ వాల్యూస్ గురించి చూపెట్టాను, ప్రజెంట్ సొసైటీ హౌ ఇట్ రన్స్ అనేది చూపెట్టాం. బట్స్ ఆల్ ఇన్ ఎంటర్టైన్మెంట్స్ వే. అది ఏంటంటే అది యూ వాచ్ ద మూవీ యూ విల్ కమ్ టు నో. ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా వీ ట్రై టు బ్రింగ్ ఇన్ ఫ్లేవర్ అనమాట. ఇంకొక విషయానికి వస్తే, మేము చూసిన రవితేజ ఇట్స్ కంప్లీట్లీ పవర్ఫుల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఇట్స్ యూనో చాలా యంగ్ గా కనబడుతున్నారు ఆన్ స్క్రీన్. కానీ అసలు ఎక్కడ కానీ స్టోరీలో అనేది రివీల్ చేయకుండా ఇట్స్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తున్నారు. అసలు పోలీస్కి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫోన్? డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ కథలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్గా చూపెడతాం, ఫ్యామిలీ మ్యాన్గా చూపెడతాం, రెండింటిని బ్యాలెన్స్ చేసే మనిషిగా చూపెడతాం. సో ద డిఫరెంట్ టైం పీరియడ్స్లో మూవీ రన్ అవుతుంది. సో సిచ్యువేషన్స్లో ఒక మనిషి లైఫ్లో ఎదురుపడ్డ సిచ్యువేషన్స్లో ఎలా ఎలా తయారు ఎలా ఎలా ఉన్నాడని చూపెడతాం. సో దట్స్ దీంతోపాటు మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ రవితేజది రాజాది గ్రేట్. సో ఆ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది, అండ్ ఆ ప్రెజర్ మీ పని ఏమైనా ఉందా? లేదు, ఐమ్ వెరీ హ్యాపీ. ప్రెజర్ లేదు, ప్రెజర్ తగ్గింది. టచ్చెస్ చూడలో ఇద్దరు హీరోయిన్స్ రాశి ఖన్నా అండ్ సిరత్ కపూర్, అసలు వీళ్ళే బెస్ట్ అని ఎలా అనుకున్నా? బెస్ట్ అని అనుకోలేదు. ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. రాశి ఖన్నా హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు హీరో, స్క్రీన్ స్పేస్ ఈక్వల్. And the character is very good character. I was very particular about that character. Mm-hmm. First, I was looking for heroines. Okay. Then I went and narrated the script. I didn't know parichayam ledu Rasi Khanna. And some extraordinary performances kavali, performance unna character. నాకు తెలియదు, ఐ డోంట్ ఐఎమ్ నాట్ నరేట్ చేసేప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు చేయగలుగుతా రాశి ఖన్నా అనేది చిన్నది తెలియదు. సరే వెళ్ళి కచ్చెప్పినప్పుడు ద వే షీ రెస్పాండెడ్ ఆ కథలో కానీ ఇదిగా ద వే షీ రెస్పాండెడ్ ద క్యారెక్టర్ ఇన్స్టెంట్లీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఓకే షీఈస్ ద వన్ అనిపించింది. అండ్ అక్కడి నుంచి మూవీ రిలీజ్ అయింది ఈరోజు వరకు ఎక్కడ కూడా మళ్ళీ ఆ ఫీలింగ్ తగ్గలేదు. అది ఏమన్నా ఆ రోజు పుట్టిన ఫీలింగ్ ఈ రోజుకి ఎప్పుడు తగ్గలేదు. దట్ షోడ్ ఇట్ ఆన్ స్క్రీన్. పర్ఫెక్ట్ యాప్ క్యారెక్టర్. ఇట్ విల్ బి అ వెరీ న్యూ బిగినింగ్ ఫర్ రాశి ఖన్నా. అంటే దిస్ ఎవ్రీబడి హ్యాస్ అ పర్ఫార్మెన్సెస్, యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ యాజ్ అ డైరెక్టర్. అండ్ I've taken that from Rasi Khanna, and Rasi Khanna brilliant performance chesindi, and people audience will love it. And even on screen, like tana entry nunchi ippudu varaku chuste, it's a different shades, like chala attractive and very cute ga undi on screen. And indilo chustunte like overall ga it's meer cheppindi in prakaram chuste it's a performance oriented character antunna. And exactly like mana Sirat Kapoor ki tanu character ela undi? Sirat Kapoor is energetic character, bubbly character amma idi. But the screen space is little less compared to Rasi Khanna. But glamour quotient ammai baga add the second half ko particular deentlo she adds a lot of glamour quotient. And especially song chesina ammai dance, she is a good, very good dancer. And entertainment values ni push cheyadam kosam glamour quotient add cheyadam kosam she equally contributed. And happy with Sirat Kapoor. And even she is a very good performer. Very easy untad amma, very chala cool anamata amma, cheppin chestanu cheppudu em cheppagala. So first day ne there was little intimate scene undi. I don't know why amma comfortable feel avutha ledanu, chala easy tho chesindi. So very happy. Her future ela untundi? Very very bright, very bright, very bright, and very bright and very long way to go. First time meer Rasi Khanna story narrate chesinappudu మీ ఎక్స్పీరియన్స్? యాజ్ ఐ సెడ్ నేను చెప్పినట్టుగా నరేటింగ్ ఐ వాజ్ లిటిల్ డౌట్ఫుల్, క్యాన్ షీ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది చిన్న డౌట్ఫుల్తో నరేట్ చేశాను. ద మూమెంట్ ఐ నరేటెడ్ ద వే షీ రెస్పాండెడ్ నాకు ఇమ్మీడియట్గా ఓకే షీఈస్ ద వన్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని ఫిక్స్ అయ్యాను. సో ఆ రోజు పుట్టిన కాన్ఫిడెన్స్ ఈరోజుకి అలాగే ఉంది. మన మీ గురువు గారు వివి వినాయక్ అండ్ ఆయన చేసిన మాస్ మూవీస్తో అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కట్టిపడేశారు, అండ్ ఆయన బాటలో నడవాలనుకుంటున్నారు మీరు కూడా మాస్ మూవీస్ చేసి, లేదా మీకంటూ ప్రత్యేకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఎంచుకొని చేద్దాం? ఫస్ట్ యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ జాయిన్ అయ్యే ముందే ఐ డిడ్ మై ఫిలిం కోర్స్ అండ్
ఫిలిం దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండే నాకు. ఐ యూస్ టు గో టు షూటింగ్స్ అని. సో ఐ నో ద క్రాఫ్ట్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఏం చేస్తారు ఫిలిం మేకింగ్ ఏంటి అనేది బేసిక్ క్రాఫ్ట్ తెలుసు. వినయ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను, వినయ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను ఫస్ట్ మూవీ ఠాగూర్. దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. అతని దగ్గర కాకపోతే వేరే దగ్గర జాయిన్ అయినా నేను వర్క్ చేసి నేర్చుకునేవాను. ఇంట్రెస్ట్ ఉంటే మనిషి ఎవరి దగ్గరైనా నేర్చుకుంటాడు. బట్ వన్ థింగ్ ఐ వుడెంట్ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హిమ్, అక్కడ జాయిన్ అయిపోతే అతని దగ్గర ఇస్ క్యారెక్టరేషన్, ఇస్ కూల్నెస్ కానీ, ఇస్ హంబుల్నెస్ కానీ, ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ, దట్ ఈస్ అన్మ్యాచబుల్. ఐ ట్రై టు లివ్ టు దట్ లెవెల్ అనమాట. బట్ అది దట్ ఈస్ సంథింగ్ ఐ కుడ్ నెవర్ ఫర్గెట్. అండ్ కమింగ్ టు హిస్ టాలెంట్, హిస్ ఇమెన్స్లీ టాలెంటెడ్ అండ్ కమర్షియల్ క్రాఫ్ట్ ఈజ్ ఇమెన్స్లీ టాలెంటెడ్. అండ్ వన్ థింగ్ ఇన్ మైండ్ అంటే అతని ముందు ఏంటంటే ఏ ఆడియన్స్ క్యాటర్ చేస్తున్నాడో, ఆడియన్స్ని ఏ హీరోతో చేస్తున్నాడో, ఎవరికి క్యాటర్ చేస్తున్నాడు, యూఎస్పీ మర్చిపోడు. సో హీ లివ్ ఇట్ విత్ యూఎన్స్ యూఎస్పీ. సో అది నేను బాగా నేర్చుకున్నాను. సో వెన్ ఐ మేకింగ్ ఎ మూవీ విత్ రవితేజ, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ రవితేజ ఆడియన్స్ విల్ నాట్ డిసప్పాయింటెడ్. అలా చూస్తూ ఎక్స్ట్రా ఆడియన్స్ని కూడా పుల్ ఆఫ్ చేద్దాం, వాళ్ళకు నచ్చేలాగా చూసుకున్నాం. బట్ బేసిక్ ప్రైమరీ థింగ్ రవితేజ ఫ్యాన్స్ కానీ, రవితేజ ఇష్టపడే ప్రేక్షకులు కానీ, రవితేజ కానీ ఫ్యామిలీ, సో దే షుడ్ నాట్ మిస్ హిమ్. వాళ్ళకి నచ్చాలి ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళు నచ్చుతూ మిగతా వాళ్ళు కూడా నచ్చేలాగా ఫస్ట్. దట్స్ ది ఫస్ట్ పాయింట్. చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీరు రవితేజ ఆడియన్స్ లో కాకూడదు అంటే డిసప్పాయింట్ కాకూడదు అంటారా. వెన్ వీ సీ హిమ్ ఆన్ స్క్రీన్ లైక్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, డిప్లొమాటిక్, డైనమిక్. సో ఇట్స్ ఆ పోలీస్ క్యారెక్టర్లోనే ఇట్స్ 10 ఇయర్స్ బ్యాక్ రవితేజ ఎలా ఉన్నాడో అదే యంగ్, అదే ఎనర్జీ స్క్రీన్ పైన కనపడుతుంది. అసలు యాజ్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమైనా డిసిప్లిన్ అండి, హిస్ డిసిప్లిన్ టువర్డ్స్ ఇట్స్ బాడీ. ఎక్సర్సైజ్ మిస్ అవ్వడు, పర్ఫెక్ట్ డైట్ ఉంటాడు, నిద్రపోతాడు, టెన్షన్స్ పెట్టుకోడు. అతను దట్ షోస్ ఆన్ ఫేస్ వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్, ఇట్ షోస్ ఆన్ ఫేస్. సో అది బ్యాక్ వెళ్తున్నాడు ఏజింగ్. సో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. పర్టికులర్గా ఈ మూవీకి ఈ టేకెన్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ గ్రూమింగ్ హిమ్సెల్ఫ్ కానీ, ద స్టైలింగ్ కానీ. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఆ స్టైలింగ్ టోల్డ్ హిమ్ ఇలా ఉంటే బాగుంటుందని. ఇంకా మొత్తం ద కాస్ట్యూమ్స్ కానీ, హౌ లుక్ కానీ, హీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీథింగ్, అది ఆ క్రెడిట్ మాత్రం ఎవ్రీథింగ్ గోస్ టు. ఆల్రెడీ మనకి పోలీస్గా చాలా మూవీస్లో చూసేసాం రవితేజ గారిని. సో ఈ మూవీలో పోలీస్గా డిఫరెంట్గా ఏం చూపిపోతున్నారు? యా, సేమ్ క్వశ్చన్. వెన్ ఐమ్ డెబ్యూయింగ్ దిస్ డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నా కదా, ఫస్ట్ మూవీ కదా, ఆల్రెడీ పవర్ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాడు. సో కొత్తగా డైరెక్ట్ చేస్తున్నాం, మనం ఏం చూపెట్టగలుగుతాం, ఈ సేమ్ క్వశ్చన్ నేను వేసుకున్నాను. సో ద ఆన్సర్ ఇస్ ద మూవీ మోర్ స్టైలిష్డ్గా ఉంటాడు. పవర్ఫుల్ అనేది ఇంతకుముందు చూసాం, అండ్ ఆ పవర్కి సేమ్ పవర్ తగ్గకుండా స్టైలైజ్డ్ యాడ్ చేసాం. ద వే స్టైలైజ్డ్గా ఉంటుంది బాగా. సో ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ సేమ్ టైం ఉంటూ చిన్న స్టైలిష్నెస్ కానీ లేకపోతే ఇవన్నీ యాడ్ చేసాం. మీ విషయంలో అంటే మీ పరంగా అండ్ వాట్ ఈస్ పోలీస్? గుడ్ గుడ్ క్వశ్చన్ అండి. ఐ హవ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ పోలీస్ పీపుల్ అండి. దే ఆర్ ద రియల్ హీరోస్ ఇన్ ద సొసైటీ. ఒక మాటలో చెప్పాలండి అండి, జనరల్గా మన బాడీలో వైరస్ రాకుండా ఉండడానికి రెడ్ బ్లడ్ కార్పసల్స్, తెల్ల రక్త కణాలు 24 అవర్స్ బై పనిచేస్తుంది వైరస్ రాకుండా. మన 10 మినిట్స్ మనకి ఎందుకు లేని కూర్చుని వెనుక పక్కన, మనం తినే ఫుడ్డే మనకు పాయిజన్ అయిపోద్ది. పోలీస్ ఈజ్ లైక్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఆఫ్ సొసైటీ. 21 ఏ కాప్ ఈజ్ ఆల్వేస్ ఏ కాప్. సో పోలీస్ ఈజ్ లైక్ రియల్ ఇమ్యూన్ సిస్టమ్ టు సొసైటీ. సో ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ పోలీస్. అందుకనే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ థింగ్స్ విచ్ పీపుల్ పోలీస్ కూడా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద లిటిల్ థింగ్స్. మేబీ ఫ్రమ్ మూవీ దెల్ ఇన్స్పైర్. సో అలాంటి థింగ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. టెక్నాలజీ యూజ్ చేసుకొని హౌ ది యూ కెన్ రెడ్యూస్ ద క్రైమ్ రేట్ కానీ ఇది కానీ. సో వీ హ్యావ్ షోన్ దట్ ఇన్ అ మూవీ. ఇప్పుడు జనరలీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పైన 2 మినిట్స్ నాకు పర్మిషన్ ఇస్తే విల్ షో వాట్ ఈస్ పోలీస్ అన్నారు. అండ్ అదేవిధంగా ఇంకొక డైలాగ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నాకు ఆరే బుల్లెట్లు, పోలీస్ ఆఫీసర్ దిగితే లెక్కలేదు. సో ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ అసలు ఎలా రాయగలిగారు గారు? అది ఎమోషనల్ చెప్పుంటుందండి. డైలాగ్స్ వన్ లైన్ రెగ్యులర్ వన్ లైనర్స్ లాగా ఉండకూడదని మేము ఫిక్స్ అయ్యాం యాక్చువల్గా. సేపు ఎమోషన్ నుంచే పుట్టాలి డైలాగ్. వన్ లైనర్స్ కొట్టాలని చెప్పేసి పవర్ఫుల్గా
అలా ఉండకూడదని చెప్పేసి మేము కేర్ తీసుకున్నాం. ఎవ్రీ డైలాగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సిచ్యువేషన్ నుంచి పుట్టింది. సో సిచ్యువేషనల్ డైలాగ్స్ ఏది, అది వన్ లైనర్గా నా ఇట్ ఇస్ ద ఫీలింగ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇకపోతే మన డిఓపి, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆ డిఓపి, వీ హ్యావ్ టూ డిఓపిస్ అండి. మేజర్ పార్ట్ వాజ్ డన్ బై రిచర్డ్ ప్రసాద్ డ్యూ టు సమ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్. చోటా గారు చేయనారు అండ్ హీ డిడ్ క్వైట్ ఎ గుడ్ జాబ్. ఎందుకంటే మధ్యలో వచ్చిన చోట రిచర్డ్ ప్రసాద్ వీ నరేటెడ్ స్క్రిప్ట్, వీ డిస్కస్డ్ అండ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి లొకేషన్స్ అని చేసుకున్నాం. సో ఐమ్ హ్యాపీ అబౌట్ దిస్ వర్క్. బట్ మధ్యలో జాయిన్ అయ్యి కూడా చోట గారు ఇస్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఇమెన్స్, నాట్ జస్ట్ కెమెరా వర్క్, యూస్ టు మోటివేట్ మీ లాట్ ఇన్ దిస్ సెట్స్ అనమాట. ఇంకేమైనా మిస్ అయ్యేవికి ఏమైనా ఇంకా ఇంకేమైనా తిద్దామా ఇంకా తిద్దాం ఫస్ట్ మూవీ జాగ్రత్త ఇంకేమైనా తిద్దామా. సో యూస్ టు బీ అ సపోర్ట్ బిట్వీన్ మీ అండ్ ప్రొడ్యూసర్ కానీ ఇది కానీ ఏం కాదు, ఒక రోజు ఎక్కువైనా పర్లేదు అని కాంప్రమైజ్ అవ్వనివ్వకుండా. చోటా నాయర్ గారు ఫస్ట్ మూవీ నేను అటెండ్ చేసినప్పుడు ఈజ్ అ కెమెరామ్యాన్ ఫర్ ఠాగూర్, అక్కడి నుంచి నాకు ట్రావెల్ ఉంది, అప్పటి నుంచి ట్రావెల్ ఉంది. అండ్ సో దట్ వే అండ్ హీ లైక్స్ మీ అలాట్ ఇస్ లైక్ చాలా స్క్రిప్ట్స్ నేను నరేట్ చేశాను కూడా, నరేట్ చేసిన కూడా. సో దట్ వే అతను ముందు నుంచి పరిచయం ఉండడం, అతను నన్ను ఇష్టపడడం, అదనంటే నాకు భయంకరంగా ఎక్స్పెక్ట్. సో దాంట్లో జాయిన్ అవ్వడం హ్యాపీ. సో వెరీ వెరీ క్రూషియల్ సీన్స్ అనమాట, లైవ్ రోడ్స్ మీద వెళ్ళడం. అతని ఎనర్జీ లెవెల్ ఇమెన్స్ చోట గారు. అసలు ఠాగూర్ అప్పుడు ఎలా ఉన్నారో అప్పుడే అక్కడ ఆగిపోయారు, అతని ఏజ్ కానీ ఎనర్జీ కానీ అలాగే ఉన్నారు. సో ఎనర్జీ అనేది కానీ ఇన్స్పైర్స్ సెట్లో జోషి. ఒక టఫ్ షాట్ పెట్టినా కానీ అసలు ఒక షాట్ తీయలేమంటూ ఉండదు, ఇంపాసిబుల్ అంటూ ఉండదు. లేదు కోపం, కోపం ఏమి రాదు. బట్ కోపం అంటే అతనికి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప, వర్క్ జరగకపోతే అతను అతను టీమ్స్ మీద ప్రెజర్ పెడతారు తప్ప ఆ కోపం ఇన్స్ మూమెంటరీ అంతే. తీసి ఆ సెటిల్ అయిపోయిన పక్కన పెట్టేసాడు అంతే. ఏ సూపర్ క్యారెక్టర్. పోతే మన మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు వెరీ పర్టికులర్ అబౌట్ ద సౌండ్ ఆఫ్ ద ఫిలిం. ఎడిట్ కానీ సౌండ్ కానీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. అండ్ లక్కీలీ ఐ గాట్ గౌతమ్ రాజ్ గారు, అతను కూడా నాకు ఠాగూర్ నుంచి ట్రావెల్. హీ ఈస్ డన్ ఎ క్వైట్ ఎ గుడ్ జాబ్. చాలా అవర్స్ స్పెండ్ చేసి ఎడిటింగ్ చేశాడు. అండ్ ఈక్వల్లీ సౌండ్ వాజ్ ఇంపార్టెంట్, దట్స్ వై ఈవెంట్ ఫర్ జామ్ ఎయిట్ మ్యూజిక్, ప్రీతమ్స్ జామ్ ఎయిట్ ఇన్ బాంబే. మంచి సాంగ్స్ మంచి సౌండింగ్ కోసం. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వెరీ ఇంపార్టెంట్. సో నన్ అదర్ దెన్ తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో ఈ గివ్ బెస్ట్ అవుట్పుట్. వీ వాంటెడ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద సౌండ్. సో మణి గారు తక్కువ టైంలో గివ్ ఎ బెస్ట్ అవుట్పుట్ అనుకున్న టైం లోపల మీరు షెడ్యూల్ ఫినిష్ చేయగలరు. యా యా యా. ఈవెన్ ఈ మిక్సింగ్ ఇది కొద్దిగా లేట్ అయిందని విన్నాం. అది లాస్ట్ మూమెంట్లో, అంటే వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఆన్ ఇది పండుగకి, పొంగల్కి. సో పొంగల్ కాదన్నప్పుడు వీ రిలాక్స్ లిటిల్ అనమాట. వర్క్స్ అని అయిపోయి కొన్ని రిలాక్స్ అయ్యాం, దెన్ అగైన్ వీ పుష్ చేయటమాట. సో అండ్ దట్ వే టైం. అండ్ మనీష్ శర్మ గారు ఆల్సో 28th రిలీజ్ అయింది అతను ఒక క్షణం, హీ వాజ్ బిజీ విత్ దట్ ఆర్ఆర్ గారి. అండ్ ఇకపోతే మన రవితేజ గారు మన రీసెంట్ ఫంక్షన్లో చోటక్కే నాయుడు గారు మిమ్మల్ని ఏదో సీక్రెట్ రివీల్ చేయమన్నారు. అండ్ మీరు రివీల్ చేయడానికి వస్తుంటే అండ్ రవితేజ గారు నో 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 అన్నారు. సో అసలు ఏంటి, వాట్ ఇస్ దట్ సీక్రెట్? స్క్రీన్ మీద చూడాలి. నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఐ డోంట్ నో ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఐ డోంట్ నో ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, బట్ మాక్సిమం 99% ఇది రైట్ అనుకుంటున్నాను. అండ్ రవితేజ ఇంతవరకు డిఫరెంట్ క్యారెక్టర్లో చూడలేదు, అంటే అలాంటి క్యారెక్టర్లో చూడలేదు అండ్ డిఫరెంట్గా ఉన్నారని విన్నాం. సో ఐ థింక్ మా ఆడియన్స్ కోసం ఒకసారి. లేదు, అది స్క్రీన్ మీద చూడండి. లెట్ ద సస్పెన్స్ బీ దట్, లెట్ దెమ్ ఎంజాయ్, డోంట్ రివీల్ దట్. సో ఇకపోతే బెంగళూరులో చదివారు, ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ చదివి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. అసలు ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకంటే? ఇంజనీరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండి, ఐ వాస్ గుడ్ ఎట్ స్టడీస్. మై డాడ్ వాస్ పర్టికులర్ అబౌట్ ఎడ్యుకేషన్. మై బ్రదర్స్ ఇస్ మై బ్రదర్ ఇస్ అన్ ఐఐటిఎన్, అదర్ బ్రదర్ ఇస్ అన్ ఎంబీఏ ఫ్రమ్ సింబయోసిస్. సో దే వెరీ పర్టికులర్ అబౌట్ ది ఎడ్యుకేషన్. వీఆర్ గుడ్ ఎట్ ఐఎమ్ గుడ్ ఎట్ ఎడ్యుకేషన్ కానీ మ్యాథమెటిక్స్ కానీ, ఇట్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్. సో ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అనమాట. రైట్ ఫ్రమ్ మై స్కూలింగ్ నై మూవీస్ అంటే ఇంట్రెస్ట్. సో వెన్ ఐ షేర్డ్ దిస్ ఐడియా టు మై డాడ్, హీ సెడ్ యూ ఫినిష్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్,
the graduation, then you do whatever you want. Okay. So I got a free seat anyway, government seat adi. So I wanted to do in best college, memories gani, personal development. BMS is one of the finest colleges. That's the best college in India. It started in 1946, first private college in India. Now it's an aided college. Yeah. One of the best colleges, best institutions. And going there helped me a lot. I got quite a good friends, personality development. Different culture and yeah. different, yeah. all different, different states. Yeah, yeah, yeah. And international people also. Mm-hmm. There are a lot of international students and everybody. Okay. So I've got a very good friends there. I made a good friends and that memories gani it helped me a lot in writing also. Movies appudu nunchi interest unda appudu nunchi interest I used ma vallaki rojuku okka chep chambisevaru every Friday cinema Kannada and Tamil people ekkunde vallu Kannadi gas so Telugu movie release avagara Telugu movie adhe story cheppi elli ni cheppevaru kotta kadhi chesana chudu ఇక్కడ వస్తున్నాడు భయపడారు అరే చెప్పేస్తాడు రా కథ అని సాటర్డే అంటే భయపడతాడు ఏషియన్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అండ్ యూ టుక్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ టు బికమ్ ఎన్ డైరెక్టర్ నాకు అర్థం కాలేదు అది కూడా సమ్వేర్ లాస్ట్ ఇన్ టైమ్ ఈవెన్ సెకండ్ మూవీ టాగోర్ తర్వాతనే ఐ నరేటెడ్ టు బన్నీ అప్పుడు ఆర్యా జరుగుతుందా ఆర్యా జరగలేదు ఐ వెంట్ టు నరేట్ హిమ్ ఎ స్టోరీ ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ ఐ వాజ్ దట్ హైపర్ గా దట్ ఇస్ అని సమ్వేర్ ఐ జస్ట్ కూల్ డౌన్ responsibility when you got he wanted to do an action film I went with a very out and out love story okay. So that point he wanted to have action in the film so happy days lanti format kind of movie thole anamata so there are four heroes and kind of it so he liked it and akkadi nunchi even journey started bunny gundi casting chesanu associate director chesanu rej guram rasanu so I was a quite good person adi jaragaledu akkadi nunchi dan tarvata couple of films even 2010 lo kuda ram tho nak start ayindi actually unfortunately some issues valla the project was shelved and 7 years of struggle I went through first time life lo even nastan writer ga nak struggle ledhu writer ga struggle ledhu very happy but 7 years of డైరెక్టర్ గా అవ్వాలని 2010 లో ఆగిపోయిన మూవీ దాని తర్వాత ఐ బీన్ ట్రైయింగ్ కపుల్ ఆఫ్ మూవీస్ సునీల్తో కూడా స్టార్ట్ అవ్వాలి ఒక మూవీ ఆల్మోస్ట్ వెళ్ళి ఆగిపోయింది జరిగింది సో ఐ వాజ్ వెరీ పర్టికులర్ ఏదో ఒక మూవీ అంటే ఎప్పుడో డైరెక్టర్ అయిపోయాను ఏదో ఒక మూవీ అంటే ఐ వాజ్ వెరీ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ పర్ఫెక్ట్ ఉండాలి హీరో పర్ఫెక్ట్ ఉండాలి ఒక మార్కెట్ ఉండాలి బడ్జెట్ ఉండాలి మూవీకి తగ్గ బడ్జెట్ ఇవ్వాలండి so that way ee movie okanda unna see the story bujjigar garana jarigindi producer of the movie athanu vini na milisadu pilisi ila oka katha undi ninga nachta direction chestam ani katha venanu so it's a commercial film movie then I said I'll do it but I'll add little elements ganithi gani the condition is that I'll go with my sensibilities they both agreed I did it ఈ ప్రాసెస్లో రవితేజ్ కంటను అతను అడిగాడు స్క్రిప్ట్ ఏదో చేస్తున్నావు కదా నాకు సూట్ అవుద్ది అని అడిగాడు ఐ వెంట్ అండ్ రైట్ అటెన్ మూమెంట్ గేవ్ ది సేమ్ నో హీ కేమ్ టు నో దట్ ఐఎమ్ డూయింగ్ ద స్క్రిప్ట్ అని సో సార్ కలిసినప్పుడు మామూలుగా స్క్రిప్ట్ చేస్తున్నావు ఏంటి నాకు వద్దా ఒకసారి చూడు నరేట్ చేయి నచ్చింది నరేట్ చేయి అన్నాడు ఐ వెంట్ అండ్ నరేటెడ్ అండ్ హీ సెడ్ ఇమ్మీడియట్ గో ఇమ్మీడియట్ అసలు అయిపోయి నా అబ్బాయి చేద్దాం అబ్బాయి కమా అంటే ఇమ్మీడియట్ అతను ల్యాగ్ ఉండదు ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ నచ్చలేదా మధ్యలో ఆఫీస్లో అబ్బా బోరింగ్ ఉందా బయట తర్వాత తిందాం అని చెప్పి వెళ్ళిపోతాడు అంత నిర్మోహం మాట అనమాట ల్యాగ్ను సో 2 hours నరేటెడ్ స్టోరీ 2 hours ఓపిక్గా ఉన్నాడు సార్ సూపర్ అన్నాడు డన్ అన్నాడు నెక్స్ట్ డే కాల్ చేశాడు ఎప్పుడబ్బా ఎప్పుడు ఏంటి అన్నాడు ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్ విషయానికి వస్తే అసలు మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ కానీ అసలు జర్నీ ఎలా లక్ష్మి టైం నుంచి నాకు పరిచయం లక్ష్మి మూవీ జరుగుతున్నప్పటి నుంచి అప్పటి నుంచి పరిచయం బుజ్జి గారు నాకు సో అక్కడి నుంచి కొంచెం ఇష్టం అయితే బాగా క్లోజ్ ట్రావెల్ యువర్ లైక్ మోర్ దెన్ ఫ్రెండ్స్ లాగా అనమాట ఎందుకంటే డాలీ అండ్ బుజ్జి గారు ఫ్రెండ్స్ అనమాట బాగా సో డాలీ ఈజ్ మై ఫ్రెండ్ సో వీ ఆల్ యూస్ టు హ్యావ్ నైస్ లేట్ నైట్ పార్టీస్ చేసుకునే వాళ్ళం కలిసి ఫోన్ చేసేవాళ్ళం సో ఇట్ వాజ్ గుడ్ జర్నీ సో అక్కడి నుంచి హీరోస్ వరకు సో సో అతనికి నమ్మకం ఉంది అండ్ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశాను యూ షుడ్ గెట్ లాట్ ఆఫ్ మనీ అసలు
ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ కాబట్టి నాకు నమ్మకం కాబట్టి అసలు నాకు వదిలేసాను. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా ఐ అందరికంటే కూడా ఫస్ట్ నేను ఈ షుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని నేను కోరుకుంటున్నాను. మీకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ లోపల ఇండస్ట్రీ బయట ఎవరున్నారు? ఇండస్ట్రీ బయట మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ అండి. వేణు, వంశీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ బెంగళూరులో ఉన్నారు ఫ్రెండ్స్, సతీష్ అండ్ నటరాజ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఐ టచ్ యుఎస్లో ఉన్నారు ఫ్రెండ్స్, సో దే ఆల్ దే ఆర్ వెయిటింగ్ అనమాట. కొన్ని ఇయర్స్గా అరే ఎప్పుడురా ఎప్పుడు 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 డైరెక్టర్ దే వర్ వెయిటింగ్ ఈక్వలీ. నేను ఎంత వెయిట్ చేస్తున్నా వాళ్ళు కూడా నా పేరు డైరెక్టర్ చూసుకోవడానికి నా మూవీ చూడడానికి వాళ్ళు వెయిటింగ్. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ February 2nd. ఐ హోప్ యూ పీపుల్ విల్ లవ్ ఇట్. మీ డబ్బు మీ టైము రెండు నిరాశపరచమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఇండస్ట్రీ స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ ఆఫ్ ద ఫేస్లో ఎదురైన ఇబ్బందులు ఏమైనా? ఏం లేవండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్ ప్రోగ్రెస్డ్. యాక్చువల్లీ రాగానే ఫస్ట్ వినయ్ గారు ఆల్రెడీ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫిలిం, అసలు స్ట్రగుల్ లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోయాను. దాని తర్వాత రైటర్గా ఫస్ట్ మూవీకి ఐ వాజ్ లైక్ అప్రిషియేషన్ వచ్చింది. ఆల్ ద మూవీస్ ఐ డిడ్ ఆర్ హిట్. మిరపకాయ కావచ్చు, లేకపోతే రేజుగురం కావచ్చు, వాట్ ఎవర్ ఐ రిటర్న్ ఇస్ హిట్స్, హిట్ మూవీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద జర్నీ. ది ఓన్లీ థింగ్ సమ్వేర్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఈస్ టైమ్. ఇట్ టుక్ లిటిల్ మోర్ టైమ్ టు బికమ్ అ డైరెక్టర్ అండ్ డిసప్పాయింట్మెంట్. బట్ నౌ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ దట్ టైమ్ ఈస్ వర్త్ వెయిటింగ్ అన్నది. మీకు లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఇచ్చి రివైండ్ చేసుకుని ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఐల్ మ్యారీ. ఐఎమ్ నాట్ మ్యారీడ్. లవ్ మ్యారేజ్ అర్రేంజ్ మ్యారేజ్. కాలేజ్ లైఫ్లో లవ్ కానీ ఇలాంటివి ఏం లేదు. కాలేజ్ స్టోరీస్ ఎందుకంటే ఇప్పుడు. అండ్ ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి ఎట్లా? మై డాడ్ హీఈస్ అన్ ఆర్టిస్ట్ అనమాట, థియేటర్ ఆర్టిస్ట్. హీజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసి వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ. యూస్ టు లాట్ ఆఫ్ థియేటర్స్ అనమాట. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ యూస్ టు సీ ఇన్ వరంగల్ అనమాట. ఐ స్టడీ ఇన్ వరంగల్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ ఇయర్స్, దెన్ మూవ్ టు చెన్నై. చెన్నైలో 2 ఇయర్స్ చదువుకున్నాను, దెన్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, స్టడీడ్ హియర్ ఫర్ 2-3 ఇయర్స్. ఇంటర్మీడియట్ ఇక్కడ అంతా చేశాను నేను. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు బెంగళూరు. సో దిస్ ఈజ్ మై హోమ్ టౌన్ ఇస్ వరంగల్. ఐ నో ఐ హార్డ్లీ గో. కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇలాగా, బట్ ఫ్యూ అకేషన్స్ లైక్ యూనో మై సిస్టర్స్ కలవడానికి, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి. మై సిస్టర్స్ చేసిన వరంగల్. సో అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి దానికి వెళ్తుంటాం, బట్ హార్డ్లీ చాలా ఇయర్స్ అయింది వెళ్ళి. వన్స్ ఐ మూడ్ హియర్. అప్కమింగ్ డైరెక్టర్స్కి, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? స్టే ఫోకస్డ్, స్టే ఫోకస్డ్. టైమ్ డిసైడ్స్ వెన్ టు బికమ్ యువర్ డైరెక్టర్, బట్ నెవర్ లూజ్ అ హోప్ కానీ ఫోకస్ కానీ లూజ్ అవ్వద్దు. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, జస్ట్ కీప్ లెర్నింగ్. డైరెక్టర్ అయిన తర్వాత నేర్చుకోవడం, డైరెక్టర్ ముందు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ద మోర్ టైమ్ యూ గెట్ ద మోర్ యూ కెన్ లెర్న్ అనమాట. స్టే ఫోకస్డ్ అండ్ యువర్ ఫోకస్ అండ్ డెడికేషన్ విల్ బ్రింగ్ యూ, మేక్ యూ బిగ్ డైరెక్టర్. కాకపోతే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమంటారు? యా, డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే లేదు. ఐ వాంట్ మేక్ గుడ్ మూవీ వేర్ యూ ఎవ్రీబడి అప్రిషియేట్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆడియన్స్ కానీ, ఇది కానీ, ఎవ్రీబడి అప్రిషియేషన్ ఉండాలి. సో దట్ అందరికి నచ్చే మూవీ తీయాలనే కోరిక. సో ఐ విల్ మేక్ మోర్ మోర్ సచ్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. ఐ హోప్ సో. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ప్రాజెక్ట్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అది ఐ a couple of things happening, but it's not concrete. Okay. Concrete ka de edi. So success, this is a movie industry, success industry. The success maatladutundi, success speaks. So let the movie release, then next decide, then decide. Finally my audience kosam, so em cheppal anukuntunna, Touches Studio movie is releasing on February 2nd. Go and watch in theaters. You will love the movie, I have 100% guarantee. Me time and me money ఏమంటారు దాన్ని, సో యా ఇట్ విల్ బి వర్త్, ఇట్ విల్ బి వర్త్. ఐఎమ్ ష్యూర్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ తగ్గకుండా, పవర్ డైలాగ్స్, పవర్ పంచ్ తగ్గకుండా, సో వీ కెప్ట్ ఇట్ ద మూవీలో దాట్. అండ్ గో అండ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. ఐ హోప్
you'll love it as much as we loved making it. A lot of Telugu people in US, chala mandi Telugu people US lo unnaru, and my friends are there in US, a lot of my friends. Even I wanted to go to US, something it didn't happen, okay, I stayed here. వాళ్ళ లవ్ టువర్డ్స్ అంత దూరం ఉన్న యుఎస్లో ఉన్నాగా దేర్ లవ్ టువర్డ్స్ తెలుగు సినిమా ఇప్పుడు తగ్గలేదు. సో ఎవ్రీ ఫ్రైడే దే మనం ఇక్కడ ఏదో ఎదురు చూస్తామో వాళ్ళు అక్కడ ఎదురు చూస్తుంటారు. అండ్ మేబీ హోమ్ అంత అవే ఉండి కూడా దట్ సినిమా ఈజ్ ద వన్ థింగ్, ఆ చిన్న హోమ్ సిక్నెస్ తీసుకురాదమన్న ఫీలింగ్ వాళ్ళ మాటలో కనిపించేది నాకు, మా ఫ్రెండ్స్ మాటల్లో. అండ్ February 2nd యుఎస్లో కూడా రిలీజ్ అవుతుంది మూవీ, టచ్ చేసి చూడు. Go and watch. You'll enjoy this movie, I'm sure. And the take home will be wonderful. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, అందరు రిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఐమ్ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. బై ఎవ్రీబడి.